ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రప్రభ వాహన సేవలో జగదభిరాముని దివ్యానుగ్రహం. తిరుపతి కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవం. కనకాంబరాల అర్చనలో కనకదుర్గమ్మ కమనీయ కటాక్షం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వసంత నవరాత్రి ఉత్సవాల వైభవం. సూర్యప్రభ వాహనంపై శ్రీ వెంకటేశ్వరుని దివ్యానుగ్రహం. కొడంగల్లో కనుల పండుగ వార్షిక బ్రహ్మోత్సవాలు. ఘనంగా శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరుని కళ్యాణం. ఉత్సవ వీక్షణతో పులకితులైన సింహపురి భక్తజనం. సుగుణాభిరాముడు చంద్రప్రభ వాహనంపై శోభాయమానంగా అనుగ్రహించారు. టీటీడీ ఆధ్వర్యంలో అలరారుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం అర్చకులు జగదాభిరామునికి బంగారు ఆభరణాలు సుగంధ పూలమాలలతో చూడ చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఓయలలో వేంచెపు చేశారు. సుస్వర భక్తి గీతాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సర్వాభరణ శోభితంగా అలంకార భూషితులైన స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆసీనులవగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ చంద్రప్రభ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. అడుగడుగున రామయ్య తండ్రికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వసంత నవరాత్రి ఉత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారి మహాతేజో విరాజిత మంగళమూర్తిని ధగధగాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి
మల్లికార్జున మహామండపంలో కొలువు తెచ్చారు. ఆపై షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేసి అష్టోత్తరాలు శత సహస్ర నామాలతో దేవిని స్తుతించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి తీసుకువచ్చిన గులాబీలు ఎర్రని కనకాంబరాలతో అమ్మవారిని అర్చించారు. కనకాంబరాలతో అమ్మవారిని అర్చిస్తే సర్వగ్రహ దోషాలు పరిహారమవుతాయని ప్రతీతి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 8వ రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం బంగారు గొడుగు ఉత్సవం జరిగింది. అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాల మేరకు బంగారు గొడుగు ధర్మకర్త పంతులంగారి వంశస్థులకు చెందిన పంతులంగారి రామనాథన్ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలోని వాహన మండపంలో బంగారు గొడుగుకు అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో బంగారు గొడుగు ఊరేగింపు ఉత్సవం వేడుకగా సాగింది. అనంతరం బంగారు గొడుగును రథంపై ప్రతిష్ఠించారు. శ్రీ గంగా కామేశ్వరి సమేతంగా మహానందీశ్వరుడు నందివాహన సేవలో భక్తకోటిని కరుణించారు. ఉగాది మరునాడు కన్నడ భక్తులు శ్రీశైల క్షేత్రం నుండి మహానందికి చేరుకుని స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా కన్నడ భక్తుల దర్శనార్థం శ్రీ గంగా కామేశ్వరి సమేతంగా మహానందీశ్వరుడికి అర్చకులు నందివాహన సేవను ప్రత్యేకంగా నిర్వహించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివవోం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హరవోం నమః శివాయ. శివవోం నమః శివాయ. హరవోం నమః శివాయ. హరవోం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివవోం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హరవోం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. సహస్ర కిరణధారి ఆరోగ్య వరదాత సూర్యనారాయణుడిపై కొడంగల్లు శ్రీ వెంకటేశ్వరుడు వేంచేసి భక్తులను కటాక్షించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. పట్టు వస్త్రాలు, పరిమళ పుష్పమాలలు, పసిడి ఆభరణాల అలంకరణలతో స్వామివారు సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన శివపార్వతులను కొలువదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ జరిపి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వరుని కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణమయ పుష్పాలతో పుష్పయాగాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన పల్లకి ఉత్సవంలో సింహపురి వాసులు పాల్గొని పులకితులయ్యారు. తిరుపతిలోని శ్వేతభవనం శ్రీ తరిగుండ వెంగమాంబ సమావేశ మందిరంలో టీటీడీ ఉద్యోగులకు 2 రోజుల పాటు నిర్వహించనున్న వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 300 టీటీడీ అధికారులు, ఉద్యోగులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్ భూమన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి సత్యనగేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఎంతో ఒత్తిడితో కూడుకున్న బాధ్యతాయుతమైన వృత్తి నిర్వహణలో టీటీడీ ఉద్యోగులు ఏ విధంగా రాణించాలి, వారి శారీరక మానసిక భారాన్ని
ఏ విధంగా తగ్గించుకుని నిబద్ధతతో ఎలా విధులు నిర్వహించాలి అనే అంశాలపై ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని శ్వేత డైరెక్టర్ భూమన్ వివరించారు. శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ ద్వారా మన ఉద్యోగులందరికీ వారి పని విధానంలో మెరుగైనటువంటి పరిస్థితిని కల్పించడానికి అనేక రకాలైనటువంటి శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ పని ఒత్తిడి, ఆ పని ఒత్తిడిలో ఉద్యోగి ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు, ఆ పని ఒత్తిడి ద్వారా పనికి ఏ రకమైనటువంటి భంగం వాటిల్లుతున్నది, ఆ సమస్యను నివారించడానికి, ఆ సమస్య నుంచి బయటపడడానికి ఉద్యోగి ఎటువంటి చర్యలు తీసుకోవాలా, మంచి వ్యక్తిత్వ వికాసంతో ఉద్యోగి ఎట్లా రాణించాలా అనేటువంటి అంశంపైన ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి హైదరాబాద్లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బివి నగేష్ గారిని పిలిచినాం. ఈ ఒక్క కోర్సుతోనే సంతృప్తి పడకుండా మన ఉద్యోగుల్లో దగ్గర దగ్గర డ్రైవర్ దగ్గర నుంచి అర్చకుడి దాకా, సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి అటెండర్ దాకా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నాడు, ఎటువంటి తరగతులు ఇప్పించినట్లయితే వారి పని విధానం మెరుగుపడుతుందనే దాని పట్ల శ్వేత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కొత్త కొత్త విభిన్నమైనటువంటి తరగతులను ఏర్పాటు చేస్తున్నది. ఉదాహరణకి మన దేవాలయం ఏకాంత సేవ తర్వాత అన్నమయ్య లాలి తరిగుండవంగమ్మ ముత్యాల హారతితోనే తలుపులు మూసివేయబడతాయి. ఆ వారసులకి సంకీర్తన నైవేద్యం చేసేటువంటి సందర్భంలో ఇంకా మెరుగ్గా పాటలు పాడడానికి ఇక్కడ శ్వేతల శిక్షణ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు గిరింపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయునికి సింధూర అలంకరణలో ఆరాధనలు జరిపారు. అనంతరం సీతారామ లక్ష్మణ సహిత హనుమంతుల వారి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు చేశారు. ఆపై శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తిని శ్రీ మహావిష్ణువు అలంకరణలో శేషుని పడగనీడలో సుందరంగా కొలువుదీర్చి విష్ణు అష్టోత్తరాలతో అర్చించారు. చల్లని తల్లి ముత్యాలమ్మ తల్లి ముత్యాల చీర అలంకరణలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కన్పూరు గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పల్లకీ ఉత్సవం జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తికి అర్చనాది పూజలు జరిపి ముత్యాల చీర, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి నైవేద్యం, హారతులు సమర్పించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లి ఉత్సవమూర్తికి చూడ చక్కటి అలంకరణలు చేసి పల్లకీపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం మండపంలోని ఊయలలో వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి.
అర్చకులు స్వామివారి మూలమూర్తికి సుందర అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో సేకరించిన పవిత్ర జలాలను తీర్థబిందెలో నింపుకుని ఊరేగింపుగా ఆలయంలోని యాగశాలకు తీసుకువచ్చారు. తీర్థబిందెకు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో నెలవైన అక్కమ్మగార్ల కొండపై జాతర ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఏడుగురు అక్కమ్మగార్లకు అర్చకులు పసుపు, కుంకుమ, రజిత కవచాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో చక్కటి అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు నైవేద్యాన్ని రాగి పాత్రల్లో నింపుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని అక్కమ్మ దేవతలకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో విశేష పూజలు, ప్రవచన కార్యక్రమాలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అర్చకులు తొలుత సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ఆరాధనలు, అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రవచన కార్యక్రమం జరిగింది. ఇక కర్నూలు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శాఖ నిర్వాహకులు శ్రీమద్ రామాయణం గురించి కూలంకుషంగా వివరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన చిట్టి పిళ్లారయ్యగా భక్తులు పిలుచుకునే వినాయక స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం గణపతి అష్టోత్తరాలతో, పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక సేవను ఆధ్యాత్మిక భరితంగా నిర్వహించారు. అనంతరం అలంకరణలు చేసి హారతులు అందజేశారు. సదా విముక్తి సాధకం ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలో. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో పెద్ద సేవా కార్యక్రమం వైభవంగా జరిగింది. పలు రకాల పూమాలలతో అందంగా అలంకరించిన వాహనాలపై శ్రీ సీతారామచంద్ర స్వామివారిని, శ్రీ అనంత పద్మనాభ స్వామివారిని, శ్రీ రాజరాజేశ్వర స్వామివారులను కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వాహన సేవలలో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. కడపలోని శ్రీ నడివీధి గంగమ్మ ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఉగాది మొదలు అమ్మవారి ఆలయంలో 4 రోజుల పాటు జాతరను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. భక్తులు గంగమ్మను దర్శించుకుని చల్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. Thank you.
ఇక ఇటు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ గంగా పరమేశ్వరి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామోత్సవం కోలాహలంగా జరిగింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారికి విశేష ఆరాధన నిర్వహించారు. అనంతరం వేడుకగా సాగిన గ్రామోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం తెలుగు ఉగాది పర్వదినం సందర్భంగా ఒంగోలు శ్రీగిరిపై వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పంచాంగ శ్రవణం మంగళకరంగా జరిగింది. భక్తులు ఆలయంలో బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చారు. పండితులు ఆదాయ వ్యయాలను వివరిస్తూ వివిధ రాసుల శుభాశుభ ఫలితాలను తెలియచేస్తూ పంచాంగ పఠనం నిర్వహించారు. అలాగే ఇటు కామారెడ్డిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ఉగాది పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని సీతారామ లక్ష్మణ సహిత పరివార దేవతామూర్తులకు అర్చక స్వాములు ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన పంచాంగ శ్రవణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.